రామోజీరావు గారు కవిత గారిని అభినందిస్తూ రాసిన లేఖ ఏదైతే ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సందర్భంగా రాసినటువంటి లేఖ సంచలనమే సృష్టిస్తోంది ఆయన రాసినటువంటి లేఖ ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది అందులో కీలకమైనటువంటిది శ్రీమతి కవిత గారికి నమస్కారం నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు హార్థిక అభినందనలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి జననాయకురాలుగా ఇనుమడించిన కీర్తి గడిస్తారని విశ్వసిస్తున్నాను ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలు అందుకుంటారని భావిస్తున్నాను రామోజీరావు ఇట్లు మీ రామోజీరావు ఇది వాస్తవంగా రామోజీరావు గారు చంద్రబాబు గారిని అభినందిస్తా లేఖలు రాసినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలరేం తెలిసినా లేదు గతంలో ఏనాడు కూడా అంతకుముందు ఎన్టీ రామారావు గారిని అభినందిస్తానో లేకపోతే పోనీ వేరే పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డినో లేదంటే కిరణ్ కుమార్ రెడ్డినో లేదంటే కనుక రవిషయనో ఇట్లా అభినందించిన సందర్భాలు ఏం లేవు లేదా భారీ మెజార్టీలతో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు అభి అది ఏనాడు లేదు కేటీఆర్ కేసీఆర్ గారికి రాశారు కేటీఆర్ గారికి రాశారు సంతోష్ గారికి రాశారు తాజాగా కవిత గారికి లేఖ రాశారు ఈ మధ్య కాలంలో జరుగుతున్నా ఇది గొప్ప చర్చనీయాంశం అవుతుంది రామోజీరావు గారు ఏంటి లేఖలు రాయడం ఏంటి అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం కూడా గొప్పగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ కుటుంబం పెద్ద రికార్డే సాధించినట్టు ఎందుకు అంటే రామోజీరావు లాంటి ఒక నరేంద్ర మోడీని అయినా సరే అడ్డంగా ఏకిపారేయగలిగినటువంటి వ్యక్తి అలాగే చంద్రబాబు గారికి సైతం ఈవెన్ ఆ ఈటీవీ ఇనాగరేషన్ సందర్భంలో చంద్రబాబు గారిని పక్క నుంచో పెట్టుకుని ఆయన స్విచ్ నొక్కారు కానీ ఆయనకేం అంత లేదు అంటే విలువిస్తారు టీడీపీని బుధానేసుకుంటారు బట్ మరీ ఇట్లాగా లోకేష్ కనీను ఇట్లా లేదు ఫస్ట్ టైం అటు ఒక కుటుంబం కుటుంబానికి ఈ విధమైనటువంటి ఓ రకంగా ఒద్ధికత అని చెప్పచ్చు లేదా పెద్దరికంతో కూడినటువంటి ఆశీర్వచనం మరి ఎవరికి ఇవ్వలేదు అది ఒక గొప్ప రికార్డు కేసీఆర్ కుటుంబం సాధించిందా లేదా రామోజీరావు గారు ఒక కుటుంబానికి అయితే విధేయంగా ఉండాలి లేదా భయంతోనా అన్నటువంటిది ఇక చర్చ నడుస్తుంటే కామన్ థింగ్ ఇక